రాత్రిపూట బయట పడుకొని ఎప్పుడైనా ఆలోచించారా? మనం చూస్తున్న ఏదో ఒక గెలాక్సీలో ప్రాణం ఉందని, మన యూనివర్స్లో ఏదో ఒక మూల ఇంకో రకమైన జీవరాశి ఉందంటే నమ్ముతారా? ఇంత పెద్ద యూనివర్స్లో ఒక మారుమూల గెలాక్సీలోని ఒక చిన్న సోలార్ సిస్టంలో మనమున్నప్పుడు మనలానే జీవం ఉన్న ఇంకో జాతి మనల్ని వెతుకుతున్నారంటే మీరు నమ్ముతారా? ఏంటి, ఇంకా అర్థం కాలేదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో? వాళ్ళే ఏలియన్స్. ఈరోజుకి ఎంతోమంది ఏలియన్స్ని చూసామని, ఏలియన్ స్పేసెస్ స్పీడ్గా వెళ్ళడం గమనించామని, అంతేకాకుండా మనుషులు తీసుకొని వెళ్ళి ఎగ్జామిన్ చేస్తున్నారని ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు. అందులో ఈ మాటలు ఎంతవరకు నిజం? ఏలియన్స్ అనేవాళ్ళు నిజంగా మన ఎర్త్ని విజిట్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ పీపుల్, ఐఎమ్ అర్జున్ పాల్వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుకి ప్రపంచంలో 100%లో 99% ఎటువంటి ఆధారం లేకుండా మిగిలిపోయిన ఒకే ఒక మిస్టరీ, స్పేస్. స్పేస్లో దాగున్న మిస్టరీ గురించి కనుక్కోవడానికి ఎన్నో కంట్రీస్ కొన్ని కోట్ల మిలియన్ డాలర్స్ని ఎవ్రీ ఇయర్ ఖర్చు చేస్తుంది. అలా రీసెర్చ్ చేసిన టైంలో హ్యూమన్స్ ఫేస్ చేసిన ఒకే ఒక క్వశ్చన్, యుఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్. అంతేకాకుండా ఏలియన్స్ గురించి, యుఎఫ్ఓ సైటింగ్స్ గురించి ఎన్నో స్టోరీస్ వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అవి ఎంతవరకు నిజం? ఎంతోమంది ఆర్డినరీ పీపుల్ యుఎఫ్ఓస్ని చూసామని గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తారు. అంతేకాకుండా స్పేస్ ట్రావెలర్స్ కూడా యుఎఫ్ఓస్ని చూసామని చెప్తున్నారు. అందులో యుఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ అనేవి నిజమేనని అపోలో 11 మిషన్ ద్వారా అపోలో 11 క్రూ మెంబర్స్ చెప్పారు. 1969 జూలై 21 మొట్టమొదటిసారిగా హ్యూమన్స్ మూన్ మీద ల్యాండ్ అయిన రోజు. కానీ మూన్ మీద ల్యాండ్ అయిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ మూన్ మీద ఒంటరిగా మాత్రం లేరు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ల్యాండ్ అయిన కొంత దూరంలో రెండు మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయని, అవి చాలా బ్రైట్గా వెలుగుతున్నాయని, అంతేకాకుండా అక్కడ నుంచి ఎవరో మమ్మల్ని చూస్తున్నారని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హూస్టన్కి రిపోర్ట్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ని యుఎస్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలుగా సీక్రెట్గా ఉంచింది. అంతేకాకుండా ఈ రోజుకి స్పేస్ ట్రావెలర్స్ అండ్ ఏరోప్లేన్ పైలట్స్ యుఎఫ్ఓస్ని చూస్తున్నామని చెప్తూనే ఉన్నారు. అసలు ఏలియన్స్ నిజంగానే మన ఎర్త్ని విజిట్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. చాలామంది ప్రజలు యుఎఫ్ఓస్ని చూసామని చెప్తున్నారు, మరికొంతమంది ఫొటోస్ కూడా తీసామని చెప్తున్నారు. ఏంటి, నమ్మకం కుదరట్లేదు కదా? సరే, కావాలంటే మీకోసం నేను కొన్ని రియల్ స్టోరీస్ చెప్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి. నెంబర్ 1, 1964 న్యూ మెక్సికోలోని సొకోరో. జమోరా అనే ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా పక్కనే ఉన్న కొండపైన పెద్ద ఫైర్ రావటం గమనించాడు. నిజానికి అదొక కార్ యాక్సిడెంట్ అనుకున్నాడు. కానీ ఆ ఫైర్ వచ్చిన ప్లేస్కి వెళ్ళి చూస్తే మాత్రం 5 మీటర్స్ పొడుగున్న ఒక ఎక్స్షేప్డ్ మిషన్ కనిపించింది. కానీ అతను చూసిన ఆ షిప్కి 4 లెగ్స్ ఉన్నాయి. ఏ వైపు చూసినా డోర్స్ లేవు, విండోస్ లేవు, బట్ లోపల వ్యక్తులు మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. జమోరా చూసిన ఆ మిషన్లో ఇద్దరున్నారు. వాళ్ళు చాలా చాలా పొట్టిగా ఉన్నారు. అప్పుడే జమోరాకు ఒకటి అర్థమైంది, ఈ మిషన్ అండ్ ఆ మిషన్లో ఉన్నవాళ్ళు ఈ ఎర్త్కు సంబంధించిన వాళ్ళు కాదని. అంతలో ఒక పెద్ద సౌండ్, ఆకాశంలోకి ఆ స్పేస్ షిప్ నిప్పులు చిమ్ముతూ గాల్లోకి ఎగిరింది. ఉన్నట్టుండి ఏ సౌండ్ లేకుండా ఆ స్పేస్ షిప్ గాల్లోకి ఎగురుతూ ఉన్న చోటనే తిరుగుతూ ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ జమోరా ఉండే ప్లేస్కి వచ్చారు. వెంటనే పోలీస్ ఆఫీసర్స్ జమోరాని చూసినప్పుడు జమోరా భయంతో వణికిపోతున్నాడు. అంతేకాకుండా ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అయిన ప్లేస్లోని ట్రీస్ కాలిపోతున్నాయి. అక్కడ గ్రౌండ్ చూడడానికి చాలా విచిత్రంగా మారిపోయింది. అంతలో ఆ ప్లేస్కి యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ వచ్చారు. జమోరా చెప్పిన స్టోరీని విన్నారు. అంతేకాకుండా ఆ రోజు నైట్ సుకోరా ఏరియాలో చాలామంది యుఎఫ్ఓస్ని చూశామని రిపోర్ట్ చేశారు. నెంబర్ 2, ఫ్రాన్స్లోని వ్యాలెన్షులే. మోరిస్ మ్యాస్ అనే అతను తన క్రాఫ్ ఫీల్డ్లో ఎవరో ఇద్దరు చిన్న మనుషుల్ని చూశాడు. ఆ ఇద్దరు ఒక విచిత్రమైన మిషన్ ముందు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఇద్దరు మార్స్ వైపు దగ్గరగా వచ్చి వాళ్ళ దగ్గరున్న ఒక లాంగ్ స్టిక్ని మార్స్ వైపు గురిపెట్టారు. వెంటనే ఆ స్టిక్ నుంచి ఒక పెద్ద లైట్ రావడం వల్ల మార్స్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. నిజానికి అలా జరిగిన తర్వాత తను ఏమాత్రం కదలలేకపోయాడు. కొంతసేపు తర్వాత తను పైకి లేచి కూర్చున్నాడు. అంతలో ఆ ఇద్దరు ఆ విచిత్రమైన స్పేస్ షిప్ ఎక్కి మాయమైపోవటం తను చూశాడు. అంతేకాకుండా ఆ స్పేస్ షిప్ ల్యాండ్ అయిన ఏరియాలోని ప్రతి ఒక్క మొక్క చనిపోయింది. ఈ విషయం జరిగిన కొన్ని వారాల పాటు మార్స్ చాలా వీక్గా అయిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ మార్స్ దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు. అంతేకాకుండా ఒక యుఎఫ్ఓ పెయింటింగ్ని కూడా తనకి చూపించారు. ఎప్పుడైతే యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ మార్స్కి ఆ పెయింటింగ్ని చూపించారో అప్పుడు మార్స్ ముఖంలోని రంగు మారిపోయింది. వెంటనే మార్స్ యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్తో మీకు ఈ పెయింటింగ్ ఎక్కడ దొరికిందని అడిగిన తర్వాత యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ ఇలా చెప్పారు, లాస్ట్ ఇయర్
ఇదే మిషన్ ని జమోరా అనే పోలీస్ ఆఫీసర్ న్యూ మెక్సికోలో చూశాడు. అతను చెప్పిన ప్రకారంగానే ఈ మిషన్ పెయింటింగ్ ని వేసి తీసుకొచ్చాం. ఇంతకీ ఆ రోజు అక్కడ జమోరా కనిపించిన స్పేస్షిప్, ఈ రోజు ఇక్కడ మాస్క్ కనిపించిన స్పేస్షిప్ ఒక్కటేనా? నెంబర్ 3, ద గ్రీన్ చిల్డ్రన్. 1900లో ఇంగ్లాండ్లోని వూల్పిట్ అనే విలేజ్కి దగ్గరలో ఇద్దరు చిన్నపిల్లలని విలేజర్స్ చూశారు. వాళ్ళల్లో ఒకరు గర్ల్, మరొకరు బాయ్. ఆ ఇద్దరు పిల్లలు చూడటానికి ఫుల్గా కంప్లీట్గా గ్రీన్ కలర్లోనే ఉన్నారు. అంతేకాకుండా ఆ విలేజ్లో ఉన్నవారికి ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. అందులో ఈ ఇద్దరు పిల్లలు మాట్లాడుకునే లాంగ్వేజ్, ఈ విలేజర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ టోటల్ డిఫరెంట్గా ఉంది. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్లో అబ్బాయి చనిపోయాడు. అబ్బాయి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఆ విలేజ్లోని లోకల్ లాంగ్వేజ్ని నేర్చుకుని తన లైఫ్ గురించి చెప్పడం విలేజర్స్కి స్టార్ట్ చేసింది. మా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గ్రీన్ కలర్లోనే ఉంటారు, కానీ ఒక్కసారిగా మా ప్రపంచంలోని సూర్యుడు బ్రైట్గా మారిపోయాడు. ఒక్కసారిగా మా ప్రపంచంలో టెంపరేచర్ చేంజ్ అయిపోయింది. నేను మా తమ్ముడు నిద్రలోకి వెళ్ళిపోయాం, కానీ కళ్ళు తెరిచి చూస్తే మాత్రం ఇక్కడున్నామని చెప్పింది. సో ఈ ఇద్దరు వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళేనా? నిజానికి వీళ్ళిద్దరు ఏలియన్సా? నెంబర్ 4, రోస్వెల్ యుఎఫ్ఓ క్రాష్. రోస్వెల్ క్రాష్ జరిగి ఈ రోజుకి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ క్రాష్ స్టోరీ ఈ రోజుకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ క్రాష్ జరిగిన తర్వాత ప్రజలు గవర్నమెంట్ని క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేశారు. ఏలియన్స్ నిజంగానే ఈ ఎర్త్ మీద ల్యాండ్ అయ్యారని ఒకరు, లేదా గవర్నమెంట్ ఈ విషయం గురించి ప్రజలకు చెప్పకుండా దాచుతుందని మరొకరు, ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశారు. రోస్వెల్ క్రాష్ ప్రజలకు యుఎఫ్ఓస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. అందులో 1947లో జరిగిన ఈ క్రాష్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని చిక్కుముడిలో పడేసి 1947కి ముందు రోస్వెల్ అనేది న్యూ మెక్సికోలో ఒక చిన్న టౌన్, కానీ 1947 తర్వాత మాత్రం కాదు. కానీ విలియం బ్రిజిల్ అనే ఒక ఫార్మర్ ఒక పెద్ద స్ట్రామ్ వచ్చిన తర్వాత తన పొలాన్ని చూడటానికి వచ్చాడు. స్ట్రామ్ వల్ల తన పొలం నాశనం అయిపోయిందేమో అని చూస్తుండగా తన పొలంలో కొన్ని మెటల్ పీసెస్ని కనుగొన్నాడు. ఆ మెటల్ పీసెస్ చూసిన తర్వాత విలియం ప్లేన్ క్రాష్ అయ్యిందేమో అని చెప్పి ఆ ప్లేన్ క్రాష్ గురించి పోలీస్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఆ క్రాష్ని, ఆ మెటల్ పీసెస్ని చూసి ఆ క్రాష్ గురించి మిలిటరీ ఆఫీసర్స్కి పాస్ చేశాడు. వెంటనే మిలిటరీ ఆఫీసర్స్ ఆ క్రాష్ స్పాట్కి వచ్చి అక్కడ పక్కన పడి ఉన్న మెటల్ పీసెస్ని చూసి టెస్ట్ చేసి ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఇంతకీ వాళ్ళు ఏం కనుగొన్నారు తెలుసా? క్రాష్ స్పాట్లో దొరికిన ఆ మెటల్ పీసెస్ని ఏ విధంగా పగలగొట్టినా పగలటం లేదు, ఎంత కరగదీసినా కరగటం లేదు. అంతేకాకుండా ఆ మెటల్ మీద రాసిన లాంగ్వేజ్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అప్పుడే అందరూ ఒక డెసిషన్కి వచ్చారు, అదే ఈ మెటల్ పీసెస్ మన ఎత్తుకు సంబంధించింది కాదు అని. అంతేకాకుండా మిలిటరీ ఆఫీసర్స్ ఒపీనియన్ ప్రకారంగా ఈ మెటల్ పీసెస్ ఒక యుఎఫ్ఓదని నిర్ణయించారు. వెంటనే మిలిటరీ ఈ యుఎఫ్ఓ క్రాష్ గురించి పక్కనే ఉన్న రేడియో స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసింది. అప్పుడు ఆ చుట్టుపక్కల లోకల్ పీపుల్ ఈ క్రాష్ని చూడాలని చాలా ఇంట్రెస్ట్తో వచ్చారు. అంతేకాకుండా లోకల్ న్యూస్ పేపర్స్ ఈ యుఎఫ్ఓ క్రాష్ గురించి ప్రింట్ చేసింది. విత్ ఇన్ అవర్స్లో ఈ క్రాష్ గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. కానీ కొన్ని వారాల తర్వాత మిలిటరీ చెప్పిన ఫస్ట్ రిపోర్ట్ కరెక్ట్ కాదని, నిజానికి ఈ మెటల్ పీసెస్ యుఎఫ్ఓది కాదని, యుఎస్ మిలిటరీకి చెందిన ప్లేన్ అని చెప్పి ఆ క్రాష్ ఏరియాని క్లోజ్ చేసింది. ఇలా చెప్పిన తర్వాత కూడా యుఎస్ గవర్నమెంట్ ఆ క్రాష్ స్పాట్లో కొన్ని పార్ట్స్ కోసం వెతుకుతూనే ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఆ క్రాష్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి ఇవ్వలేదు. బట్ 1994లో యుఎస్ మిలిటరీ ఇంకో కొత్త స్టోరీని చెప్పుకొచ్చింది. ఈ మెటల్ మిలిటరీకి సంబంధించిన ప్లేన్ పార్ట్ అని, సోవియట్ యూనియన్ మీద స్పైయింగ్ కోసం యూజ్ చేసే స్పెషల్ ప్లేన్ అని చెప్పింది. కానీ ప్రజలు ఈ స్టోరీని ఏమాత్రం నమ్మలేదు. అంతేకాకుండా యుఎస్ గవర్నమెంట్ స్పేషిప్స్ గురించి తెలిసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ప్రజలతో చెప్పట్లేదని అనుకుంటున్నారు. అందులో 1947లో యుఎఫ్ఓ క్రాష్ అయిన తర్వాత కొన్ని స్టోరీస్ వెలుగులోకి వచ్చాయి. యుఎఫ్ఓ క్రాష్ ఏరియాలో కొంతమంది చిన్న ఏలియన్స్ని కనుగొన్నామని, వాళ్ళలో కొంతమంది చనిపోయారని, మరికొంతమంది బ్రతుకున్నారని చెప్పారు. అంతేకాకుండా 1995లో ఆ క్రాష్ ఏరియాలో దొరికిన ఏలియన్స్ని మిలిటరీ డాక్టర్స్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇదంతా కొందరు నిజం కాదని నమ్ముతారు, మరికొందరు ఇది నిజమే అని నమ్ముతారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి ఆ క్రాష్ గురించి యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా బయటకు వచ్చిన స్టోరీస్ ఎంతవరకు నిజమో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా నిజానికి నిజం తెలుసుకోవాలంటే ఏరియా 51లోని టాప్ సీక్రెట్ ఫైల్స్ని చూడాల్సిందే. నెంబర్ 5, కిడ్నాప్. 1961లో బెట్టీ బెర్రీ అనే ఇద్దరు భార్యాభర్తలు కెనడాలోని హెమ్స్పియర్కి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆకాశంలో ఒక లైటింగ్ని చూశారు. ఆ లైటింగ్ ఈ కపుల్ కార్ని ఆపేంత వరకు వాళ్ళని ఫాలో చేస్తూనే ఉంది. ఆ కపుల్ ఎప్పుడైతే ఆ కార్ని ఆపారో అప్పుడు ఆ కార్ విండోలో నుంచి పెద్దగా యెల్లో కలర్లో ఉన్న జైంట్ స్పేస్షిప్ని చూశారు. అందులో విచిత్రంగా కొంతమంది ఆ స్పేస్షిప్లో ఉండటం ఆ కపుల్ గమనించారు. అప్పుడు తన వైఫ్ ఆ స్పేస్షిప్ను చూసి భయపడేటప్పటికీ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేయటం మొదలు పెట్టాడు. అంతలో ఏమైందో ఏమో ఆ కపుల్ నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ 1 అవర్ తర్వాత ఐస్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ కార్ ఆపిన ప్లేస్ కన్నా దాదాపు
56 kilometers దూరానికి వచ్చేసారు. నిజానికి వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు, వాళ్ళ నిద్రపోయిన ఆ 1 hour ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల పాటుగా ఆ కప్పులకి ఎన్నో భయంకరమైన ఏలియన్ డ్రీమ్స్ వస్తున్నాయని, ఆ కప్పుల్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి యుఎస్ మిలిటరీ హెల్ప్ తీసుకున్నారు. తర్వాత మిలిటరీ డాక్టర్స్ ఆ కప్పుల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి వాళ్ళు స్లోగా ఆ 1 hour వాళ్ళకి ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గుర్తుకు తెచ్చుకున్న వెంటనే ఆ కప్పుల్ మిలిటరీ ఆఫీసర్స్ తో ఇలా చెప్పారు, మేము కార్ లో ఉన్నప్పుడు స్పేస్షిప్ లోపల ఏలియన్స్ మమ్మల్ని స్పేస్షిప్ లోకి తీసుకుని వెళ్లారని, అంతేకాకుండా ఏలియన్ డాక్టర్స్ మా ఇద్దరిని ఎగ్జామిన్ చేశారని చెప్పారు. నిజానికి ఇదంతా వింటుంటే ఏలియన్స్ ఈ రోజుకి మనతోనే ఉన్నారనిపిస్తుంది కదా. మనం ఏలియన్స్ తో కమ్యూనికేషన్ చేయాలని ట్రై చేస్తుంటే ఏలియన్స్ మాత్రం వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా ఏది కావాలో అది తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఫైనల్ గా నాదో క్వశ్చన్, మీరు ఏలియన్స్ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు కానీ ఈ టాపిక్ లేదన్నా బాగా నచ్చింటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్వాయ్ యూట్యూబ్ ఛానల్. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ బాయ్.